మీరు చెప్పడం జరిగింది దాన్ని శివప్రసాద్ రెడ్డి గారు దాన్ని చెప్పి నిబంధనల ప్రకారం 10 లక్షలు ప్రతిపాదించాము. సో ఇప్పుడు మనము నాగార్జున సాగర్ నుంచి నిలేశేరులో మనం ఉన్న నీటిని ఎంత జాగ్రత్తగా సద్వినియోగం చేసుకుంటే మనం అంతవరకు సర్వైవ్ అవడానికి వీలుంది లేని కదా. కాబట్టి నేను మన ప్రజాప్రతినిధులను అందరినీ కోరుకునేది ఏంటంటే ఉండే నీటిని సద్వినియోగం. మనకు తుపాడు వరకు నీళ్లు వచ్చినాయి. ప్రజెంట్ మన వాటర్లో 2665 క్యూసెక్లు వస్తున్నాయి. దర్శి దగ్గర నుంచి దర్శి కుర్చేడు మార్కాపురము వైపాలము ఈ పైన ఉండే అంటే మన వెస్ట్రన్ ప్రకాశం జిల్లాలో ఉండే ప్రయత్నం చేస్తున్నాము. సో వచ్చిన నీటిని మనం కంప్లీట్గా మన ట్యాంకులో నింపుకొని మనం జనవరి వరకు ఈ నీటిని వాడుకోవడానికి వీలు పడబడుతుంది. కాబట్టి ఇరిగేషన్ సంబంధించి ఈ సంవత్సరం నీటి లభ్యత తక్కువ మన నీటిని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఏవైనా సభ్యులు దీనికి సంబంధించి ఇరిగేషన్ సంబంధించి చెప్పడం జరిగింది, దానికి డబ్బులు శాంక్షన్ చేస్తామన్నారు. కాకపోతే మీరు అన్నట్టు టెక్నికల్ ప్రాబ్లం మేము 50 లాక్స్ పిలవడానికి మాకు వెసులుబాటు లేదు. జిల్లా పరిషత్ నిధులు కేటాయించడం జరిగింది. అది టెండర్ పిలవాలని చెప్పి ఒక 3 నెలల ఎస్టిమేట్ కోసం అని చెప్పి తిరుగుతా ఉన్నమాట. మన కింద స్థాయి అధికారులు కొంచెం దాని మీద పట్టి మారిన తర్వాత వర్షాలు పడ్డాయి అనుకుంటాం, తర్వాత స్టోరేజ్ కూడా పెరుగుతుంది అనుకుంటాం. ఇప్పటి వరకు మాత్రం యథాతథంగా మనం ఏదైతే ఈ అర్బన్ మరి లొకాలిటీస్ మున్సిపాలిటీస్ కార్పొరేషన్స్ అట్లాగే ఈ ఆంధ్రప్రదేశ్ డిపార్ట్మెంట్ వాళ్ళకు సంబంధించి పీడబ్ల్యూస్కిస్ ఏమైతే థ్యాంక్ యూ దానికి ఫుల్గా ఏదైతే చూడడం జరిగింది. ఎవరైనా కూడా ఆంధ్రప్రదేశ్ డిపార్ట్మెంట్ ఎక్కడైనా కూడా మాకు బాగా బకాయిలు ముందు వచ్చినప్పుడు కూడా ఆయిల్ మోటార్లు పెట్టి నీళ్లు కొట్టాము. దానికి సంబంధించినటువంటి బిల్లులు పెండింగ్ లో ఉన్నాయంటే ఈ సమావేశంలో అపెండింగ్ బిల్స్ ఏదైతే ఉన్నాయో అలాంటి రికార్డ్ చేసి ఆ బిల్లులన్నీ కూడా క్లియర్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు కూడా గౌరవ సభ్యులు అడిగినట్టు లిఫ్టింగ్ చేసి ఆ నీళ్లు చెరువులు నింపుతారా మాట్లాడలేదు. సంతోషం 56 కోట్ల రూపాయలతో గత 13 సంవత్సరాలుగా మేము అర్ధవీడి మండలంలోని గలగలపాయ పాపినేపల్లి లోయలకు సంబంధించినటువంటి ప్రజానీకం రైతులు రైతు కూలీలు ఎదురు చూస్తున్నటువంటి వెలుగొండ లిఫ్ట్ ఇరిగేషన్ నిర్ణయాన్ని కాదు 12 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నాం, 12 సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఈరోజు వరకు నా అదృష్టం ఏమంటే గత నెలలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారి ఆశీస్సులతో అలాగే జిల్లా మంత్రి వర్యులు సురేష్ గారి సహకారంతో నాగార్జునరావు సహకారంతో ఇరిగేషన్ శాఖ మంత్రి అప్పటి నాగబాబు గారి యొక్క సహకారంతో బాలినేని శ్రీనివాసరెడ్డి గారి సహకారంతో ఎట్టకేలకు 12 సంవత్సరాల పిదప 320 కోట్ల రూపాయలతో అవసరమైనటువంటి ఆ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ మొదటి విడతగా 56 కోట్ల రూపాయలతోటి మంజూరు చేసినందుకు ఈ సభ ద్వారా హిందూర్ నియోజకవర్గ ప్రజానీకం తరఫున అలాగే ప్రధానంగా అర్ధవీడి మండల ప్రజానీకం తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి సహకరించిన ప్రజలందరికీ కూడా ఈరోజు మామూలుగా జిల్లా పరిషత్ మీటింగ్స్ ఇరిగేషన్ కి అగ్రికల్చర్ కి కొంత ప్రయారిటీ ఎక్కువ ఉంటుంది. దాని తర్వాత గవర్నమెంట్ కూడా హై ప్రయారిటీ ఇచ్చేది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కి. పిల్లలందరూ కూడా చక్కగా చదువుకుంటే సమాజం బాగుంటుందన్న ఆలోచనతో ఎడ్యుకేషన్ కి హైయెస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా చేస్తా ఉన్నారు. పిల్లల మీద పెట్టినటువంటి ప్రతి రూపాయి కూడా సమాజానికి ఉపయోగపడుతుందని ఆలోచనతో అయితే మన ఈ మీటింగ్ లో నేను చాలా మీటింగ్స్ కి అన్ని జిల్లాలో వస్తున్నాను. చాలా తక్కువ ఇన్ఫర్మేషన్ ని ఈ బుక్ లో పెట్టడం జరిగింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన జిల్లాలోనే కనుక తీసుకుంటే శుభాకరం ఆర్ సెక్టార్స్ లో 3016 దాకా స్కూల్స్ ఉన్నాయి. గవర్నమెంట్ సెక్టార్ లో 2450 స్కూల్స్ ఉన్నాయి. అయితే దీంట్లో కేవలం 1 కేజీ డివికి సంబంధించిన ఎగ్రోజనింగ్ స్కూల్స్ ఇన్ఫర్మేషన్ మాత్రమే దీంట్లో పెట్టారు.
Nikta ya sekitar jalan pasir kani, government kani, modal schools kani, destination schools kani. Jalan information pula yang kita petikan dah. Kebetulan yang school sistem yang ini cuma mandi ke result kani, malah filter details macam mana data. So government level last year pun ada macam jalan mistakes nunda kami. Khabatin ni tu, apa yang meeting sebenarnya nak pula CEO kerja ki request itu nana. Ia education sambandan ini sih konten information yang akan disam kata management dari schools ini pelajar mana nalar teachers ni, nalar orang pas pasan dari sekolah ni. Ia information, alahan yang pertama kan government boleh cakap di form sendiri so nasam ni. Ibu di aja ni kalau boleh cekal, orang ni kan cekal. Karena present dia itu bukan niwisya ni nak pula. So pada ni kita boleh melu tahu yang macam mana nak present kelas kerana nak alahan ini sih nak cina KCB information sebab ada. Baterai video ingkar berdasarkan kasus yang sedang dilakukan. Akan berikan cerita baterai itu corak berdasarkan kasus itu. Dalamnya juga baterai yang sangat disebutkan. Disebutkan maksimal di bidang berikutnya. Jepang pada ekwan itu. Jadi apa itu? Sehingga kita jadu tahu mampu tuh ini. Baterai kan yang itu jalan itu mampar pada jalan itu susah. Karena baterai itu berbunyi cerita. Dalamnya baterai yang sangat disebutkan. Ini yang sangat disebutkan. Bilang tu, ratio pun di, bilang tu kan naik. Upaya yang mana, banyak persen tu lama.
Kalau sumsel itu juga punya, ini salah satu yang dijelaskan juga. Ini tapi kan masih tiga sah, perjalanan itu lete. Ini tercinta juga di department dulu, lalu di unta tadi kan kecil mana ini, cara cara bahasa kan. Saman jasa pura kan? Itu apa saman jasa mana? Jadi, mana kalau sulit sih lah, education minister orang kan ayat kan saya tuh, ini kiri na, yang ini dikit lete. Kita sekolah aja. Ipana mana dah cuci? Biru, lalu postu biaya kawan ni. Pasal ni recommend cuci. Pasal ni je ni. Pasal ni kan pokok mahmel pun mahmel. Pasal ni dia banyak orang mula apa? Alia, saya nak pasal ni je cuci. Dan saya nak cuci dengan kereta. Ada bawa tak? Mister ada lagi. Mana sahaja. Pasal ni boleh sampai apa? 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 Pasal Nas kartu sebagai Kebetulan baru pergi, amara committee ki, school management committee ki, cepat kerja macam lima puluh orang ni, hari ni orang macam mana tu saya, saya nak lari lagi waktu macam ni. Guruju, Prakasam Jilla ku sambandhi chi, Jilla Parishat Sarvasabha Samavesham, Jilla Parishat Adhyakshulainatuvanti, Gauravaneeyulu, Bujepalli Venkayamma gari yokka netrutvamlo, aneka amshala meeda. Jelak sambandhi chi, jelak abhivruddhi pathamlo nadapalani uddeshamto, prati amshanni kulankushanga adhikarulato charchinchatam, ade vidhanga prajaprathinidhi yokka abhiprayanni teesukovatam, vaari ichinatuvanti inputs kuda adhikarulani adigi, ee jillalo paradarshakanga paripalana jaragalani, gaurava mukhyamantri garu praveshapettinatuvanti aneka sankshema karyakramalu Jilla vyapakanga, partilaku atheetanga andariki, andalani, ade vidhanga, jillalo unnatuvanti, neeti samasya gani, vidyaku sambandhinchinatuvanti amshalu gani, aarogyaniki sambandhinchina amshalu gani, gruha nirmananiki sambandhinchina amshalu gani, ade vidhanga, ee roju, particular ga, panchayatiraj sambandhinchina vishayalu gani, panulu ee vidhanga unnayi, puragati ela undi, prajalaku ela upayogapadutaa unnam. Ane usaha ni, ane kerakalaga, ane amsalno pergiwan diskon cecetno jeringdi. Tadapi guna ngan rabu hari jillo, iepa persenlo kocilan nanti, bajaya presiden cepren nanti usahalni, tapperit serga, kualeng kesenga, alo cinci, kereta keretni penjasi, prabutu aniki, prajur kopeu pergiwanga, cemen adikar lekula cecetno jeringdi. Baru mukhyamantri hari rosu rastolo, bun menado lekudanga, bapa peripal landista umaru. Hendak cula mukhaye ini bela kuartal rupiah directnya DBT rupiahna, prajurit kandista unaru, wakka paisa awini telekuna, asal terpaksa telekuna, ini jilalah gani, rastamuna prajanikan ki, upaya diperta unaru, munenade yudengga, peripalna jargledu, ini territory prajurit video gincukawalni, rabu hari jollo, migliwana karyakramal kuda, terdekatna, ini prajaya prajurit adikina pratiamsa ni peringinlo disko nadikarlu, terdekatni cewalni, prajurit upaya kepadalni mizara. Teri peristu ini samawesan ni mengista wana. Nato patu, mari jela menteri ni pedalu, mari sureshgar kuda balgunaru, alagi mari jela saman ini cerdwanti, jangan kelakar organi, prakar jela saman ini cerdwanti, jangan kelakar organi, adikar organi samawesila balgun terjadi. Umadi prakashan jela saman ini, iru jela penjara perisit, sarwesarwes samawesan, garan ini cermati, ucapali, entah macam apa, deshitna revenge koran terjadi. Ketika pasangan tulga, pasjilla, incar jumat itu berlalu, istana ke sanggi, sanggi ke sanggi sama, syakar mati lalu, si meurugan agar jenagaru, ketika pasangan tulga rawatan jeringdi, dua jilalah saman shredman di, joint collector lalu, adikar lalu kuda, pal gunam jeringdi, adan mana dua di samasya, rabu rosu lalu, niti adad nini warin che, bagan lalu. Oka pranalika, plan of action no, tayar cheyalani cheppi, RWS department, public health department, revenue department, atlage police department, andaru kuda,
ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అన్ని కలిపి కోఆర్డినేటెడ్గా పనిచేయాలి. ఎందుకంటే కృష్ణా వాటర్ బోర్డు త్రిసభ్య కమిటీ 5 టీఎంసీ నీళ్లు ముఖ్యంగా పల్నాడు, బాపట్ల, గుంటూరు, ప్రకాశం జిల్లాకు విడుదల చేసినటువంటి నేపథ్యంలో ఒక్క నీటి బొట్టు కూడా వృధా కాకుండా చెరువులన్నింటినీ నింపాలని, దానికి సంబంధించి ప్రత్యేకంగా ఈ యొక్క మోటార్లు, ఆయిల్ మోటార్లు కానివ్వండి, ఎలక్ట్రిక్ మోటార్లు కానివ్వండి, అధిక సామర్థ్యం కలిగినటువంటి మోటార్లు వాడి ఈ 10 రోజుల పాటు ఎడతెరిపికలు లేకుండా మరి పూర్తిగా ఈ చెరువులు నింపే కార్యక్రమం చేయాలని చెప్పి కూడా ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. గౌరవ సభ్యులు అడిగినటువంటి అనేకమైనటువంటి ప్రశ్నలకు కూడా అధికారుల దగ్గర నుంచి సమాధానాలు ఇవ్వడం జరిగింది. ప్రధానంగా డోమా సంబంధించి, ఈ కరువు పనికి సంబంధించి ఎక్కడా కూడా అవినీతికి తావు లేకుండా పనులు జరగాలని, వారి క్షేత్రస్థాయిలో డిపార్ట్మెంట్ వారు ఈ తనిఖీలు విస్తృతంగా నిర్వహించాలని చెప్పి గౌరవ సభ్యులు అడిగిన మరి ఈ యొక్క ప్రశ్నకు పరిపూర్ణంగా మరి దాన్ని ఏకీభవిస్తూ మరి అధికారులకు ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగిందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ వర్షాభావ పరిస్థితులు నెలకొన్నటువంటి నేపథ్యంలో మరి జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో 17% మరి వర్షపాతం తక్కువగా నమోదైనటువంటి పరిస్థితుల్లో మరి ముఖ్యంగా వ్యవసాయం, మరి ఈ యొక్క ఇరిగేషన్ కూడా 50% తక్కువగా ఈ విత్తనం నాటడం కూడా జరగడం మనం చూసాం. కాబట్టి ఈ వాటర్ ఏదైతే నాగార్జున సాగర్ కింద ఉన్నటువంటి ట్యాంకులు కానివ్వండి, అట్లాగే కృష్ణా వాటర్ కింద ఉన్నటువంటి ట్యాంకులు కానివ్వండి, గుండ్లకమ్మ రిజర్వాయర్ కింద ఉన్నటువంటి ట్యాంకులు కానివ్వండి, ఆ వాటర్ను నింపి ప్రధానంగా నీటి కొరకు మాత్రమే వాడాలని చెప్పి కూడా మరి రైతాంగానికి మనవి చేసుకుంటూ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా దాని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాలని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, ఈ వెలుగొండ ప్రాజెక్టుకు సంబంధించి ఈ అక్టోబర్ మాసానికి లేకపోతే ఇంకా రాబోయే రోజుల్లో మిగిలి ఉన్నటువంటి 500 మీటర్ల టన్నల్ 2 పనులు ఏవైతే ఉన్నాయో శరవేగంగా చేయాలని చెప్పి కూడా ఆదేశాలు ఇస్తూ, దానికి సంబంధించినటువంటి మరి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో టెండర్ సిస్టమ్ కానివ్వండి, లేకపోతే మిగిలిపోయిన వర్క్లకు పేమెంట్స్ కానివ్వండి, నిర్వాసితులకు సంబంధించినటువంటి ఆ యొక్క ఆర్డర్ కానివ్వండి, ఈ అవన్నీ కూడా పేపర్ వర్క్ అంతా పూర్తి చేసి అన్నీ సిద్ధం చేసి మరి త్వరితగతిన ఈ వెలుగొండ ప్రాజెక్టు ద్వారా రిజర్వాయర్కు నీళ్ళిచ్చే విషయంలో ఎక్కడ కూడా ఆలస్యం వహించకూడదని చెప్పి కూడా అధికారులకు సూచనలు ఇవ్వడం జరిగింది.